దుబ్బాకలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రఘునందన్ రావు దిష్టి బొమ్మను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేస్తే బీజేపీ నాయకులు మంత్రి హరీష్ రావు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో దుబ్బాకలో టీఆర్ఎస్ బీజేపీ పార్టీల ఇరు వర్గాల నాయకుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇరు పార్టీల నేతలు తలపడడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాట్లాడడం దుబ్బాక టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం ఖండిస్తున్నాం. దుబ్బాకలో చేసి పడగొట్టేది ఏమీ లేదు. ఇంతవరకు మేము తెచ్చిన 20 కోట్లతో ముంగట్టుకు వచ్చి నువ్వు కొబ్బరికాయ కొట్టినావు, నువ్వు పడగొట్టేది ఏమి లేదు. ఈ రోజు దుబ్బాకలో మునుగోడులా ప్రచారం చేస్తున్నావు. మునుగోడు ప్రజలజాలు నీకు ఊరు కొన్న తరిమి కొడుతుండ్రు. ఈరోజు మన హరీష్ అన్నను ఇంత దిగజారుడు మాటలు మాట్లాడినందుకు ఖండిస్తున్నాం. మేము టీఆర్ఎస్ ప్రజలము, మా దుబ్బాక ప్రజలందరూ, మా టీఆర్ఎస్ కార్యకర్తలు. మళ్ళొక్కసారి మా మంత్రి హరీష్ అన్నను ఇట్లనే దురుసుగా మాట్లాడితే మాత్రం చెప్పుల దండ కుట్టుకొచ్చి మరీ మేము రఘునందనరావు. రాయచీకి దేశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి, ఇక దుబ్బాకలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, మునుగోడులో జరుగుతున్న ఎన్నికల ప్రచారం అనేటువంటిది దుబ్బాకలో కాగా రేపిందని చెప్పాలి మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా బీజేపీ సిద్దిపేట దుబ్బాక సంబంధించినటువంటి ఎమ్మెల్యే రఘునందనరావు మునుగోడులో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన దుబ్బాకలు టీఆర్ఎస్ నేతలు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రి హరీష్ రావు పైన, అదే విధంగా కేటీఆర్ పైన రఘునందనరావు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఆగ్రహానికి గురైనటువంటి టీఆర్ఎస్ నేతలంతా కూడా ఈరోజు దుబ్బాకలో వాళ్ళు రఘునందనరావు దిష్టి బొమ్మను దగ్గర చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చేసిన నేపథ్యంలో కంటిన్యూ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే రఘునందనకు సపోర్ట్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు కూడా హరీష్ రావు దిష్టి బొమ్మను దగ్గర ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో దాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఆ సందర్భంలో ఘర్షణ వాతావరణం జరుగుతుంది. ఒకరికొకరు వాగ్వాదం చేసుకోవడం జరిగింది. సకాలంలో ఏదైతే పోలీసు ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ తర్వాత ఘర్షణ వాతావరణానికి అల్పం తీసుకోవడం జరిగింది. అయితే మొదటి చూసుకుంటే కనుక మునుగోడు ప్రచారంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రఘునందనరావు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే మంత్రి కేటీఆర్ పైన, అదేవిధంగా మంత్రి హరీష్ రావు పైన పౌరుష పదజాలంతో వాడినటువంటి పదాలు ఉన్నాయి. ఆ పదాల నేపథ్యంలో స్థానికంగా దుబ్బాకలో కూడా టీఆర్ఎస్ నేతలు ఆగ్రహానికి గురైన సందర్భంలో దుబ్బాకలో ఘర్షణ వాతావరణం నెలకొన్నదని చెప్పచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రఘునందనరావు మునుగోడు చేసిన ప్రచారానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు ఇంకా ఆందోళన చేపట్టే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే పోలీసు దృక్తులతో మొత్తం మీద ఇరు వర్గాలను కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. సంజన, ఓకే, రైట్, థ్యాంక్ యూ యాదగిరి.